చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. దయచేసి నిబంధనలు పాటించండి. మన జిల్లాకు దాదాపు 3,000 మంది బాంబే పూనా నుంచి వచ్చింది. ఇతర దేశాల నుంచి దాదాపు 300 మంది వచ్చింది. ఇంకా తెలియకుండా హైదరాబాద్ నుంచి ఎంతమంది వచ్చి కూడా ఉన్నారో తెలియదు. దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాంబే పూణె నుంచి వచ్చినట్టు వాళ్ళు అన్నారు. ఇంకా 10 రోజులు అయితే తప్ప ఈ వ్యాధి ఎవరికి సోకింది అనేది అర్థం కాదు. వ్యాధి సోకింది అంటే స్టార్ట్ అయింది అంటే కంట్రోల్ చేయడం కూడా కాదు. ఇప్పుడే మనం జాగ్రత్తలు చేయాలి. ఎవరు ఇళ్లలోకి నుంచి బయటికి రావద్దు. దయచేసి కూరగాయలకి ఎవరు వచ్చినా ఉదయం వచ్చి గంట లోపల తీసుకుని వెళ్ళిపోవాలంతే. 10 గంటల తర్వాత ఒక్కరు కూడా కనపడదు. చెప్తున్నాం మన గురించే, మీ ఆరోగ్యం గురించే. వ్యాధి ప్రబలి చనిపోయిందంటే కుటుంబ సభ్యులు కూడా చూడటానికి రాని పరిస్థితి ఉంటుంది. తీసుకపోయి పడేసేయాలంతే. ఉంటుంది పూర్తి ఆ పరిస్థితి వస్తుంది. ఇతర దేశాల్లో పరిస్థితి 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తే కాల్ చేయడని ఎవరు చెప్తున్నారు. బయట తిరిగితే షూట్ చేయమని ఎవరు చెప్తున్నారు. జైల్లో పెడతామని ఎవరు చెప్తున్నారు. మనం ఎంత మంచిగా ఇళ్లలో ఉండండి. మీకు మన ముఖ్యమంత్రి గారు బియ్యము, సరుకులు, కూరగాయలు, పండ్లు అన్ని ఏర్పాట్లు చేసి అన్ని అందుబాటులో పెట్టిండ్రు. డాక్టర్లు, మెడిసిన్స్ అన్నీ కూడా 1,000 కోట్లైనా సరే తెలంగాణకు రానియని చెప్తున్నాం ముఖ్యమంత్రి వారు అనుకున్నాడు. మేము చెప్తున్నాం మా జిల్లాకు ఎట్టి పరిస్థితి రానియం. డాక్టర్లు నేను 50 మంది డాక్టర్లను మెడికల్ అకాలజీని తీసుకొస్తాం. ఎక్స్ట్రా 50 మంది డాక్టర్లు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మున్సిపాలిటీ అందరూ పనిచేస్తున్నారు. మరి మీరు బయట తిరిగి వ్యాధి ప్రబలితే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. కఠినమైన చర్యలు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఇలా ఒక కారులో 4 పోవడం, ఒక జీప్లో 5 పోవడం, మళ్ళీ బండ్లు తిరగడం చాలా బాధ ఉంది. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. 10 దాటిన దుకాణాలను రేపటి నుంచి సీజ్ చేసేయాలి. ఎవరైనా ఎక్కువ ధర కమ్మితే కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెడతాం, లోపల పెట్టేస్తాం. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా బయట తిరిగితే పాస్పోర్ట్స్ అన్నీ కూడా రద్దు చేసేస్తాం, క్యాన్సిల్ చేపిస్తాం. పౌర సమాజానికి ఇబ్బంది గల వ్యక్తుల నుంచి, ప్రమాదమైన వ్యక్తుల గురించి ఖచ్చితంగా అవి కూడా రద్దు చేసేస్తాం. కంపల్సరీ ఇంట్లో ఉండాలి. బయట పక్క గలీలో కనిపించినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోట్ చేసుకోండి, కెమెరాలో చూసుకోండి. బయట కనిపిస్తే కూడా పాస్పోర్ట్ తీసేద్దాం, రద్దు చేద్దాం. దుబాయ్ కాకుండా పూణే, బాంబే నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామాలలో కూడా, టౌన్లో కూడా. ఇంట్లో ఉండాలే, మీరు సమాచారం అందించాలి. మీకు స్టాంప్ వేస్తారు, మీరు ఇంట్లో ఉండండి. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే చూపిస్తాం. కానీ బయట విచ్చలవిడి తిరిగితే మాత్రం మహబూబ్నగర్లో, జిల్లాలో ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం చెప్పిండు. ఎవరు ఆ టైం అయిపోయిన తర్వాత ఎవరు బయట తిరిగినా వాళ్ళే శిక్షారు. ఏదైనా కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, ఎమర్జెన్సీ ఉంటే సంబంధించిన పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. టౌన్లో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి, వాటర్ సప్లై, శానిటేషన్ అంటే ఆ మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేయండి. వైస్ చైర్మన్, చైర్మన్ వాళ్ళు, కౌన్సిలర్స్ చూసుకుంటారు. వాళ్ళు కూడా సిగ్నల్కి వచ్చి అరే ఫోన్ల ద్వారా అరేంజ్మెంట్ చేస్తారు. బయట తిరిగితే మాత్రం చాలా కష్టమైన ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సంఘ విద్రోహ శక్తులాగా మేము భావిస్తాం. ఎందుకంటే వ్యాధిని ప్రజలకు అంటించాలనే ఉద్యమంతో దొరుకుతున్నటువంటి భావన, నిర్లక్ష్యంతో ఉన్నటువంటి వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం. వ్యాధి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు అధికారులతో మాట్లాడుతున్నాం. ఏమేమి కావాలో డబ్బులు సమకూర్చినాం, బెడ్లు సమకూర్చినాం, మెడిసిన్స్ సమకూర్చినాం, కూరగాయలు, పండ్లు 2 నెలలు అయితే కూడా సరిపోయేటట్లు ఊరు సమకూర్చినాం. ఇప్పుడే నువ్వు 3 రైతు బజార్లు కూడా ఏర్పాటు చేస్తాం. రేపటి నుంచి అబ్దుల్ ఖాన్ దర్గా దగ్గర పక్కన రైతు బజార్ దగ్గర ఒకటి, బస్టాండ్లో ఒకటి, అదేవిధంగా బీడి కాలేజ్ గ్రౌండ్ దగ్గర కూడా ఒక 3 రైతు బజార్లను రేపటి నుంచి మేము స్టార్ట్ చేపిస్తాం. ఇంకా మీకు ఏమేమి కావాలో మీ ఇంటికి వరకు దగ్గర దగ్గర పరిసర ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉండేటట్టు కూడా మేము గ్యారెంటీ చేస్తాం. కానీ మీరు బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా మా పోలీసులు మాత్రం ఊరుకోరు, మా డిపార్ట్మెంట్ ఊరుకోరు. దయచేసి మీడియా మిత్రులు కూడా సహకరించాలా. దీన్ని ప్రజలు బయటికి రాకుండా ఉండడానికి ఎంత చేస్తే బాగుంటుంది, వ్యాధి ప్రబలకుండా ఉంటే ఏం చేస్తే బాగుంటుంది, మీరు కూడా ఒక సామాజిక కార్యకర్త లాగా పాల్గొని తిని ఖచ్చితంగా ఈ 3 వారాలు విజయవంతం చేయాలా. మనం కంట్రోల్ కాకపోతే ఇంకా 4 రోజులు అవుతుంది, ఇంకా 4 రోజులు కూడా అవుతుంది. మన చేతుల్లో ఉంది. దయచేసి ప్లీజ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.